తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ పర్వం కొనసాగుతుంది అయితే ఒక్క అఫిడవిట్ అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా మరి ఒక ఎంపీ అభ్యర్థికి సంబంధించిన అఫిడవిట్ మరి చూసినట్టయితే మరి ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది వేలాది కోట్లు మరి ఆస్తి ఉన్న కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఇక అలాగే మరి బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు రంజిత్ రెడ్డి మరొకసారి కూడా అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు సో మరి ఈ రెండు కొండల మధ్య మరొక అనకొండ కూడా అంటే ఏదైతే బీసీ వర్గాలన్నింటినీ కూడా బీసీ కులాలను ఏకం చేశానని చెప్తున్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు కూడా అంటే మూడు ముగ్గురు పోటీ ముగ్గురు మధ్య బలమైన పోటీ చెవులలో కనిపిస్తుందని ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం ఎంపీగా పోటీ చేస్తున్న చేవెల ఎంపీగా పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి మనతో ఉన్నారు ఈ విషయాలపై మరి ఆయన ఏం చెప్తారు సో తాజాగా కేటీఆర్ ఇచ్చిన కామెంట్స్ కూడా ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు చెప్పండి రంజిత్ రెడ్డి గారు చేవేలలో రంజిత్ రెడ్డి గతంలో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు మరి తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కారణం ఏమిటి నేను ఎవరో తెలియనప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఎంపీ అభ్యర్థిత్వాన్ని కర్రీ చేసినప్పుడు కేసీఆర్ గారు నేను ప్రజల మధ్య ముందుకు వెళ్ళినప్పుడు నన్ను ఆశీర్వదించారు నేను పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అక్కడున్న ఐదు వందల నలభై రెండు మందిమి నూట నలభై కోట్ల జనాభాలో మేము అన్నది వచ్చింది సో అక్కడికి అందరితోటి కలిసి మాట్లాడుతుంటే మొట్టమొదటిసారిగా చాలామంది ఓ మేము అన్నిసార్లు ప్రయత్నాలు చేసినాం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినాం అదే కానీ నేను ఒక పదిహేను రోజుల ముందే కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం నా రాజకీయ గురువు అందుకే అంటారు సో తను ఇచ్చిన తర్వాత నేను వెళ్ళింది ప్రజల్లో నాశిపర్ని గెలిపించిన తర్వాత ఎంతో సంతోషపడ్డారు అసలు నేను ఎవరో తెలియనప్పుడు ఆ రోజు అనుకున్న డెఫినెట్గా వీళ్ళ కోసం ఏది చేసినా తక్కువే అని చెప్పి సో ఈరోజు వాళ్ళ సంక్షేమం గురించి వాళ్ళకు పని చేయాలని చెప్పి తపనతోటి ఇన్ని ఐదు సంవత్సరాలు చేసినా ఇంకెంతో చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు నా అభిమానులే కావచ్చు ముఖ్య నాయకులు వచ్చి అన్న ఐదు ఇండ్లు బాగా కష్టపడ్డవు నువ్వు పార్టీ మారు గెలవాలి నువ్వు నీ ఇలాంటి అన్నారు సో వాళ్ళు ఇష్ట ఇష్ట అనుసారంగానే మార పార్టీ మారడం జరిగింది ఓకే సార్ ఐదేళ్ళు బీఆర్ఎస్ ఎంపీగా మీరు చే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సో ప్రజలంతా మరి బీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారా మరి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న రంజిత్ వెంట ఉన్నారా ఏం చెప్తారు ప్రజలకు ఎప్పుడైనా అభివృద్ధి ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ వాళ్ళకి కావాల్సింది ఇంకా ఒకసారి ఫుల్ స్టాప్ అంటే పెట్టలేరు కదా సంక్షేమానికి ఫుల్ స్టాప్ పెట్టలేరు కదా పేదరికం ఉంది ఇది ఈ దేశంలో ఉంది సో పేదరికం ఉన్న సంక్షేమం కావాలి అభివృద్ధి ఎన్ని రోడ్లు వేసినా ఇంకా తక్కువే ఎన్ని ఫ్లైఓవర్లు వేసినా ఇంకా తక్కువే కాబట్టి అవి కూడా కంటిన్యూస్ కావాలి ప్రజలకు కావాల్సింది అవి టైంకి ఎలక్ట్రిసిటీ ఉండాలి టైంకి వాటర్ ఉండాలి రోడ్లన్నీ మంచిగా ఉండాలి ఇవి కావాలంటే వాళ్ళు డెఫినెట్గా పవర్లు ఉంటేనే ఇంపార్టెంట్ అని చెప్పి ప్రజలకు అందరికీ తెలుసు రాజకీయాలకు అతీతంగా ఎన్న ఎన్నో ఎవరైనా మాట్లాడవచ్చు కానీ పవర్లు ఉంటేనే ఏమైనా పనులు అయితే అని చెప్పి అందరికీ తెలుసు సో ప్రజలు డెఫినెట్గా నాకు సపోర్ట్ చేస్తున్నారు ఆదరిస్తున్నారు మంచి పని అన్న అని చెప్పి కోకొల మంది చెప్పారు అందుకే మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అదే కదా మీరు చెప్పేది అంతే కదా అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి ఏమైనా అందుబాటులో ఉండొచ్చు పని చేయవచ్చు పని వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు పని చేస్తేనే అధికారంలో ఉంటేనే పనులు అవుతున్నాయి అన్నది కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎవరేమన్నా అనుకో అదైతే దేశంలో మూడోసారి బీజేపీనే వస్తుంది ఖచ్చితంగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన అవుతారని ప్రచారం బీజేపీ చేస్తుంది దీన్ని ఎట్లా చూస్తారు బీజేపీ పార్టీ చేసేది ఏం లేదు చెప్పేది ఎక్కువ సోషల్ మీడియాలో చేసేది బిజినెస్ రాజకీయం అంతా సోషల్ మీడియాలో చేస్తారు అప్ బార్ చార్స అని చెప్పి చెప్పే బీజేపీ పార్టీ అప్ బార్ మోడీ చార్ విత్ కే సాత్ అని చెప్పి చెప్పే బీజేపీ పార్టీ సీట్ కాసే కాంటెస్ట్ కర్రే కొంచెం కొంత సీట్ మ్యాప్ జీతినే వాళ్ళే అని చెప్పి మీరు ఎవరినైనా బీజేపీ వాళ్ళని అడిగారు నాలుగు వందల సీట్లు పట్టుమని చెప్పలేరు ఎందుకంటే బీజేపీ సున్నా సీట్లు గెలిచే రాష్ట్రాలు చాలా ఉన్నాయి ఒకటేమో తమిళనాడు ఒకటేమో కేరళ ఒకటేమో ఆంధ్రప్రదేశ్ ఒకటేమో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఈ మూడు స్టేట్లు జీరో అయ్యి వెస్ట్ బెంగాల్ సగం ఏం లేవు కర్ణాటకలో సగానికి పడిపోయింది ఉత్తరప్రదేశ్లో పడిపోయినాయి బీహార్లో పడిపోయినాయి ఇట్లా రాష్ట్రాలు మిడిల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఏం లేవు ఇవన్నీ చేస్తూ పోతుంటే ఎక్కడ నాలుగు వందలు ఉన్నాయి ఊరికే చెప్తారన్నమాట ఉన్న సీట్లు కాపాడుకునేందుకు మూడు వందలు చేంజ్ ఉన్నాయి ఈ సీట్లు నా అన్ని అన్ని రావు కదా అని చెప్పి చార్సండి ఎట్లీస్ట్ అబ్బాయి వస్తాయి అనుకుంటారు యువతంతా మా సైడ్ ఉందని చెప్పి మా అబ్బాయి పెట్టాను పదిహేను నుండి మా అబ్బాయి పెట్టి ప్రతి సంవత్సరం రెండు రెండు లక్షలు రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా అని పది సంవత్సరాలు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బీజేపీ పార్టీ ఇప్పటికీ ఏడు లక్షలు ఉద్యోగాలు ఇచ్చేది వాళ్ళ భయం ఏంటంటే ఇరవై ఐదు శాతం ఉన్న యువత మా వైపు అని చెప్పుకుంటే వాళ్ళ మభ్య మభ్య పెడితే అందులో పడి బ్రహ్మలో పడి మాతో వస్తారు అనుకున్నారు యువతకు తెలిసిపోయింది ఉద్యోగాలు ఇవ్వలే మాకు ఏం చేయలే అని చెప్పి యువత దూరం అయిపోతారు అంతే పదిహేను లక్షలు వేస్తా ఉన్నారు ప్రత్యేకమంటు ప్రజలు చాలామంది మీరు డిమానిటేషన్ అప్పుడు ఉన్న పోయినాయి ఉంచుకున్న వచ్చి వస్తే అనేది రాలేనే బాధలో వాళ్ళందరూ ఈసారి హండ్రెడ్ పర్సెంట్ చర్మగీతం పాడతారు హండ్రెడ్ హ్యాంట్ ఇన్కమ్మెంచి నడుస్తుంది ఓపెన్గా మాట్లాడే వాళ్ళందరూ లోపల మాట్లాడుకుంటారు ఇవాళ కేటీఆర్ చేవేలలో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్న క్రమంలో రెండు కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఒకటి బీజేపీకి కేవలం రెండు వందల సీట్లు వస్తున్నాయి కాంగ్రెస్కు నూరు నూట యాభై సీట్లు మాత్రమే వస్తున్నాయి ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ను గెలిపిస్తేనే పొద్దున వాళ్ళిద్దరు కూడా మన దగ్గరకు వస్తారు అని చెప్తున్నారు దీనికి ఎట్లా అది కేటీఆర్ గారు ఒపీనియన్ కావచ్చు నేనేమంటున్నట్టే రెండు వందలు వంద వస్తే మిగతా రెండు వందల యాభై సీట్లు ఎవరు గెలుస్తారో కేటీఆర్ గారు చెప్పాలి సో అయితేనేమో ఇండియా కూటమి గెలుస్తారైతే బీజేపీ గెలవాలి అంతే కదా ఉన్న ఉన్న పార్టీలు మిగతా ఎన్ని పార్టీలు ఎన్ని సీట్లు కాంటాక్ట్ చేస్తే తెలిసిపోతుంది సో అదే ఆయన అభిప్రాయం దాని మీద నేను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు డెఫినెట్గా ఇక్కడనైతే పోటీ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది ఓకే సార్ ఇప్పుడు ఆయన ఇంకో కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు రంజిత్ రెడ్డి మరి బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా గెలిచిన తర్వాత తల్లి పాలు తాగి రొమ్మను గుద్దాడు సో అతనికి బుద్ధి చెప్పాలి అని చేవల ప్రజలను ఉద్దేశించి మాట్లాడు దీని పట్ల రంజిత్ రెడ్డి ఏం చెప్పు ఏదైనా కామెంట్ చేయొచ్చు కానీ నాకు ఎందుకు అసలు ఇష్టం లేని కామెంట్ అదమ్మా అదే పదే అక్కడ ఆయన చుట్టూ ఉన్నోళ్ళు ఎంతమంది పార్టీ మారలేదో అడగాలి అక్కడున్న పక్కకు ఉన్న ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్లు ఎవరైనా అందరు పార్టీలు మారిన వాళ్ళు అక్కడ సో ప్రతి ఒక్కరు పార్టీ మారు ఎందుకు మారుతారు ఇంతకుముందు మీరు అడిగితే నేను చెప్పినట్టు అందరూ వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్స్లో ప్రజల ఇష్టానుసరంగానే వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ కోసం మారుతారు సో కేటీఆర్ గారు ఆ మాట అంటే నాకు చాలా అసలు ఇష్టమైన మాట ఒక నాగుంచే కాదు ఎవరికి ఉంచేనా ఆ మాట తప్ప ఇంకేదైనా మాట్లాడుకోవచ్చు కదా మరి తల్లి పాలు రొమ్ము గుద్దడం ఇవన్నీ నాకు నాకు నచ్చదు మాట ఎందుకంటే ఒక ఒక మంచి సంస్కారం ఉన్న కేటీఆర్ గారు అట్లనే మాట మాట్లాడుకుని ఇంకేదైనా మాట్లాడరు పర్వాలేదు డెఫినెట్గా నేను పార్టీ మారిన ఆయన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా కామెంట్ చేసేది ఆయనే వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్ చేయాలి నేనేమో అనుకుంటా బలంగా నా మీద ఒకటే ఒకటి ఇంతకుముందు మీకు చెప్పిన నా రాజకీయ గురువు కేటీ కేసీఆర్ గారు అని చెప్పి నేను కేసీఆర్ గారు అవకాశం ఇచ్చిన నన్ను డెఫినెట్గా నేను ఎవరో పరిచయం చేసిన అని చెప్పి అవును పరిచయం చేసినారు కాదనట్లే నేను అంత విశ్వాసంతో ఐదు సంవత్సరాలు సూపర్గా పనిచేసిన అని చెప్పి చెప్పిందే వాళ్ళు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోయినాక ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసిన తర్వాత నేను పార్టీ మారిన ఎవరిని మోసం చేయలే నమ్మక ద్రోహం చేయలే కట్టుబడి పనిచేసే పట్టుమని ఎంతమంది ఉన్న దాంట్లో నేను ఒక బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో ప్రజల మద్దతు లేదని భావించి మీరు కాంగ్రెస్ పార్టీ మారా నేను బీఆర్ఎస్ పార్టీ గురించి నేను ఏం కామెంట్ చేయని చెప్పింది ఇప్పుడు అదే చెప్తున్నాను మా ప మాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరంగా నేను ఎందుకు వచ్చినో చెప్పిన కాంగ్రెస్ పార్టీకి పోటీ బీజేపీ బీజేపీ పార్టీ గురించి నేను మాట్లాడుతుంటాను అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కనుక ఎంపీగా మీరు అభివృద్ధి చేశారు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక ఆ అభివృద్ధి కంటిన్యూ అవుతుందని అని చెప్తున్నాను అంతే కదా చాలా క్లియర్గా చెప్తున్నా అదే మాట మీద నేను కట్టుబడి ఉన్నాను ఎందుకంటే చాలా మంది కాదు కాదు అది ఇది అంటారు నేను హండ్రెడ్ పర్సెంట్ అది చెప్తాను అధికారంలో ఉంటేనే పనులు అవుతున్నాయి కాదని ఎవరు చెప్పామని ప్రూవ్ చేయమని నేను కూడా ఒప్పుకుంటాను ఓకే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయట్లేదు అని చెప్పి మరి బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి ఏం చెప్తారు ఆరు గ్యారెంటీలు నాలుగు గ్యారెంటీలు అమలు మరి మీరు ఎవరైతే ఆరోపణ ఇస్తారో వాళ్ళని అడగాలి ఎప్పుడైనా ఉచిత బస్సు అయిపోయింది ఆరోగ్యశ్రీ అయిపోయింది ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇస్తున్నారు రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ ఛార్జ్ చేయట్లేదు ఇవి అమలు అయిపోయినాయి ఇంకా రెండే రెండు మిగతా కూడా ఇప్పుడు నాలుగు చేసిన అమలు చేసిన ఒకసారి ఎప్పుడైనా ఏదైనా ఒక ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు రూపకల్పన చేస్తే అమలు చేసి చేయకపోతే మ్యాక్సిమం ఆ మూడు నెలలు రెండు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు తేడా వస్తుంది కానీ తప్పించుకోబోయేటో పోలేరు ఇవాళ నా ఎంపీ ఎలక్షన్ ఉంటే రేపు సర్పంచ్ ఎలక్షన్ ఉంటే అట్లా వరుసగా ఎలక్షన్లు వస్తాయి ఎన్నాళ్ళు తప్పించుకోగలుగుతారు సో కుడియడమా ఓ ఇవాళ రేపు వెళ్ళిండి అంతేగాని తప్పకుండా పనిలేదు రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కరెంటు కష్టాలు వచ్చాయి అలాగే తాగునీటి కష్టాలు ఉన్నాయి మరొక వైపు మరి పొలాలు కూడా ఎండిపోతున్నాయి ప్రభుత్వం మరి దీనికి ఖచ్చితంగా నష్టపరిహారం పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీ ఏం చెప్పు ఇది మామూలేనమ్మా పోయేసారి వర్షాలు పడలేదు నీళ్ళు గ్రౌండ్ వాటర్లు తగ్గింది తోట వరి కోతలు ఉండే వ్యవసాయదారులకు వాటర్ రిక్వైర్మెంట్ పెరిగింది వాటర్ అటు పంపించేది ఉండే డ్రింకింగ్ వాటర్ మీద డిమాండ్ పెరిగింది ఎందుకంటే సిటీలల్లో ఇండ్లల్లో అందరు ఇట్లా బోర్లు ఎండిపోయినాయి అన్నిటికీ నీళ్ళే వాడిను నలభై శాతం కరెంట్ ఎక్కువ అవసరం పడింది కోతలు ఉన్నాయి కాబట్టి నలభై శాతం నీళ్ళ ఎక్కువ అవసరం పడ్డాయి ఎందుకంటే గ్రౌండ్ వాటర్ ఇప్పుడు వరి కోతలు అయిపోయినాయి సో కరెంట్ మీద లోడ్ తగ్గింది నీళ్ళ మీద లోడ్ తగ్గింది సో నేను మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతుంటే రివ్యూ చేసిన తర్వాత అంతకంటే ముందు కరెంట్ వాటర్ రెట్లు ఉండేది ఇప్పుడు అదే కంటిన్యూ అయితే ఇంకా కమింగ్ టూ మంత్స్ ఎంత స్కేడ్ సిటీ ఉన్నా కూడా ప్రతి ఒక్క కలెక్టర్ చెప్పారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి చెప్పినారు ఎక్కడ అవసరం అక్కడ బోర్లు వేయండి ఎంత అవసరం వస్తో అది చేసేయండి ఇప్పుడు చేవల విషయానికి వద్దాం సార్ ఎందుకంటే ఇక్కడ మీరు ఒక కొండను డీనో ఢీ కొనబోతున్నారు కొండ విశ్వేశ్వర రెడ్డి వేల కోట్ల ఆస్తిపరుడు ఆయన సమర్పించిన అఫిడవిట్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది మరి మీరు ప్రజల మధ్యలో ఉన్నారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు అలాగే ఇంకొక అనకొండ అని చెప్పుకుంటున్నాడు కాసాని జ్ఞానేశ్వరం ముందు రాదు ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేస్తున్నారు ఈ రెండు కొండలను ఎట్లా ఢీకొంటున్నారు మీ ధైర్యం ఇంకమ్మా కొండ విశ్వేశ్వర రెడ్డి అఫిడేవిట్ సబ్మిట్ చేసి నాలుగు వేల ఐదు వందల ఉన్నాయి రెండు ఇద్దరు కొండల మధ్యలో అంటారు నేను ఇద్దరు కొండల మధ్యలో ఈ పోటీ నిజాయితీ మీద డబ్బులు కులమానం కాదు ఆయనే కొండ అంటే బంగారం బాగుంది కావచ్చు నేను బంగారు కొండని చేయాల ప్రజలకు బాగా చెప్ప ప్రజలను బంగారు కొండ అని పిలుస్తారు ఎందుకు అంటే వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరాలున్నా నేను తీర్చిన నిజాయితీగా పనిచేసినా సో రాబోయే ఎలక్షన్ నిజాయితీకి కొలమానము అందుబాటు కొలమానము అభివృద్ధికి కొలమానం ఇంటికి వస్తే కొలమానం గుర్తు పెట్టుకుంటే కొలమానం చెప్పింది చేస్తే కొలమానం తప్పుడు ఆరోపణలు చేస్తే నమ్మకపోవడం ఇది కొలమానం ఇది ఏందమ్మా ఇవి ఇవి చూసి ప్రజలు ఓట్లేస్తారు తప్ప ఆయనకు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఉంటుంది ఇంటి కొండ ఉంటుంది ప్రజలు ఎందుకు దూరం పెడుతుండ్రు ఈ భయపడే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తాడు మూడు లక్షలు గెలుస్తా అంటాడు మెజార్టీతో డిపాజిట్ రాదు అంటాడు లేస్తే రంజిత్ రెడ్డి గురించే మాట్లాడుతాడు లేస్తే ఓ వీడియో దమ్ముంటే రమ్మను త్రీ సిక్స్టీ డిగ్రీస్కి ఇక్కడ రమ్మను పక్క గవతల కూర్చోబెట్టండి ఏదంటే అది మాట్లాడదాం తప్పుడు ప్రచారాలు చేసుకుంటా తప్పుడు ఆరోపణలు చేసుకుంటా ఎవరి మీద మాట్లాడుకుంటూ ఎవరో నాకు చెప్పిన చెప్పాడు ఏం మాట్లాడతారు ఇంత ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా ఇన్నిసార్లు ఛాలెంజ్ చేస్తున్నారు ఒక్క రుజువు దమ్మంటే తేరు కదా ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర ముది రాజు సబ్బండ బీసీ కులాలను ఏకం చేసిన వ్యక్తిగా నేను ఇప్పుడు అక్కడ గెలుస్తాను చేయగలను అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాను దీనికి నేను అదే చెప్తున్నా ప్రజల మధ్యలో మమేకమై ప్రజలతో ఉండేవాళ్ళు దానికి డబ్బులు కొలమానం కాదు తర్వాత ఏ కులము ఏ మతం కూడా కులమానం కాదు ఇవన్నీ అవసరం ఎందుకమ్మా ప్రజలతో మమేకమైన నాయకుడిని ఎన్నుకుంటారు వాళ్ళు ప్రజల మధ్యలో తిరుపుకుంటూ ఎప్పుడు ఆపదలు ఉన్న కూడా కనిపించే నాయకుని ఎన్నుకుంటారు ఎప్పుడు ఫోన్ చేస్తే ఎత్తుకునే ఎత్తుకునే నాయకున్ని ఎత్తుకు ఎన్నుకుంటారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది సెంట్రల్లో మేము ఖచ్చితంగా మూడోసారి అధికారంలోకి వస్తాము బీజేపీ చెప్తోంది అదే క్రమంలో అయోధ్యలో రామ మందిరం కూడా నిర్మించాము రాముడు రాముడు మమ్మల్ని గట్టెక్కిస్తాడు రాముడు మా వైపే ఉన్నాడనే ప్రచారం చేసుకుంటూ బీజేపీ ముందుకెళ్తుంది సో దీన్ని ఈ రామనామ జపాన్ని మీరు ఎట్లా చూస్తారు రెండు వేల పద్నాలుగు ఆ మాట చెప్పి గెలిచారు రెండు వేల పద్దెనిమిది ఆ మాట చెప్పి గెలిచింది వాళ్ళు మొత్తం ఈ గత పది సంవత్సరాలు చేసింది అయోధ్య రామ మందిరం కట్టడం అయోధ్య రామ మందిరం కట్టడానికి అందరూ సహాయ సహకారాలు అందించారు అందులో నేను కూడా ఇచ్చాను నా వంతు నేను మంచి అమౌంట్ ఇచ్చాను రిసీట్తో పాటు ఇచ్చాను నేను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలు ఉండి బీజేపీ వాళ్ళు వచ్చిండ్రు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చిండ్రు ఎందుకు శ్రీరామచంద్రుడు అందరు వాడు శ్రీరాముడు రాముడు అందరు వాడు అయోధ్య రాముడు రా గుడిలో రాముడు భక్తి అందరికీ దేవుడు భక్తి మన గుండెల్లో ఉంటుంది శ్రీరామచంద్రుడు గుడిలో ఉంటాడు అంతే ఆ శ్రీరామచంద్రుడు నేను ఓన్లీ బీజేపీ కార్యకర్తకే అని అంటాడా అన్నాడు కదా సో సంతోషం మరి నేను కూడా నేను కూడా ప్రతి వారం మూడు సార్లు గుడికి పోతాను ప్రతి దేవుని బలంగా నమ్ముతాను నా వైఫ్ టీటీడీ బోర్డు మెంబరు ఊకే ఎక్కువ భక్తితో ఎక్కువ పూజలు చేస్తు నేను కేసీఆర్ గారు అడిగితే అప్పుడు బోర్డు మెంబర్ చేశారు చాలా రెగ్యులర్గా తిరుపతిలో పోయి ఉంటారు ఎందుకంటే భక్తి శ్రద్ధలతో కులమానం వేరు భక్తికి కులమానం ఉండదు అది గుండెల్లో ఉంటుంది ఇప్పుడు మీకు ప్రధాన పోటీదారు బీజేపీనేనా బీజేపీకి అలాగే కాంగ్రెస్కి మధ్య అంటే వ్యత్యాసం ఏముంది ఏం చెప్తారు బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం రంజిత్ రెడ్డి కొండా విశ్వేశ్వరరెడ్డి పోలికని సో ఆ కొండా విశ్వేశ్వరరెడ్డి మొన్ననే చెప్పిండు నా పోటీ రంజిత్ రెడ్డి తోటి మోడీ పేరు దియ రాహుల్ గాంధీ నేను రెడీ అన్నాను ఐదు సంవత్సరాలు నువ్వేంపి ఐదు సంవత్సరాలు ఎంపి నువ్వేం చేసినావు నేనేం త చెప్పినా ఏదైనా ఒక హామీ అమలు చేసినావా నేను ట్రిపుల్ వన్ జివో ఎత్తేయించుతాన ఎత్తేయించినా నాకంటే ముందు నువ్వు ఉన్నావు నువ్వు ఎత్తి ఎత్తించేస్తా నువ్వు చేయలే అప్పట్టు మన్నే కూడా రోడ్ తెస్తాను నువ్వు నేను తెచ్చి శాంక్షన్ చేయించి టెండర్ క్వాలిఫై చేసి గడ్కరీ గారు వస్తే శంకుస్థాపనకు నేను పక్కకు నిలబెడితే నేను తెచ్చినా అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తావు అసలు ఏమన్నా ఉందా ఏదైనా ఒక హామీ అమలు చేసినావా నేను ట్రిపుల్ వన్ జీవో ఎత్తేసిన రోజు వంద కొబ్బరికాయలు కొడతాను పోయి వంద కొబ్బరికాయలు కొట్టినావు అప్పుడే నీ ఓటమి ఒప్పుకున్నావు అప్పట్టు రోడ్ రోడ్ని శాంక్షన్ చేసి గడ్కరీ గారు వచ్చి శంకుస్థాపనకు ఇనాగ్రేషన్ కొబ్బరికాయ కొట్టినప్పుడే నీ మీకు ఒప్పుకున్నావు అప్పుడు ఎవరికి కనపడే నువ్వు ఈసారి రంజిత్ రెడ్డి లాగా అందరికీ కలుస్తా అందుబాటులో ఉంటా పేర్లు గుర్తుపెట్టుకుంటా అని చెప్పేది నువ్వే ఓటమి ఒప్పుకున్నావు ఇవన్నీ ఒప్పుకొని ఒకవైపు ఇంకోవైపు ఏమో భయపడి భయాందోళనలతోటి మూడు లక్షలతో గెలుస్తా నేను డిపాజిట్ రాదు రంజిత్ రెడ్డి కానీ మళ్ళీ పొద్దున్న లేదు ఆరోపణలు చేసే రెడ్డి గురించి నేను ఏం మాట్లాడాలి నాకు సార్ ఇప్పుడు వాస్తవానికి మీరు ఒక ఐదేళ్ళు ఫుల్ టైం ఎంపీగా పనిచేశారు సో చేవేళ్ళలో ఏం చేశారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఓవరాల్గా ఎన్నికల సమయం దగ్గరకు వస్తుంది దీనికి సంబంధించి ప్రచారం ఎట్లా ఉంది ప్రజలు ఏమంటున్నారు అదే చెప్తున్నా కులమానమేంది గత పది సంవత్సరాల్లో ఇద్దరం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి నాకంటే ఎక్కువ సన్నిహితం ఆయనకు ఉండే కేటీఆర్ గారితోనే కేసీఆర్ తోట కానీ నాకు ఆయన కంటే తక్కువ సన్నిహితం ఉన్నా కూడా నేను ట్రిపుల్ వన్ జివో అయితే స్టార్ట్ చేసిన వికారాబాద్ జోన్ని తీసుకొచ్చి చార్మినార్ జోగులాంబ జోన్ ని తీసుకొచ్చి చార్మినార్ జోన్లో కల్పించిన అప్పాటు మనగూడ రోడ్డు చేసిన వికారాబాద్లో వంద కోట్లు పెట్టి కొత్త బ్రిడ్జ్ చేయించుతున్నాం తర్వాత అన్ని మున్సిపాలిటీకి ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు యాభై కోట్లు అరవై కోట్లు శాంక్షన్ చేయించిన ప్రతి మున్సిపాలిటీకి తాండూరే కావచ్చు పరిగే కావచ్చు వికారాబాదే కావచ్చు శంకర్పల్లే కావచ్చు జెల్పల్లే కావచ్చు శంషాబాద్ కావచ్చు ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన రాజేందర్కి అన్ని హాస్పిటల్స్ని సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి మంచి చేయించిన ఇవన్నీ నేను చేస్తే ఇవన్నీ చేస్తూ విద్యాపరంగా వైద్యపరంగా నా ఇంటికి ఎవరు వచ్చినా చేసిన ప్రతి కాన్స్టెన్స్కి అంబులెన్స్ ఇచ్చిన ఆరోగ్యం అని చెప్పి మొత్తం బస్సులు తిప్పిన ప్రతి గ్రామానికి కోవిడ్ టైంలో ప్రతి గ్రామానికి టీవీలు పంచిపెట్టిన నిత్యావసర వస్తువులు పంచిన ఇవన్నీ నేను చేసిన ఆయన ఏం చేసినట్టు అడగండి ఎవరికైనా తర్వాత హ్యాండికాప్టర్లకు చాలా మందికి సైకిల్స్ ఇచ్చిన ఇవన్నీ నేను చేస్తూ పోయినా ఇంతకంటే ఎక్కువ ఇంటికి వచ్చిన ఆదరించిన ఇంత ఛాయ్ తాగిచ్చిన వాళ్ళ బాధలు ఉంటే పెండ్లకింత ఇచ్చిన చావుకి ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు ఫోన్లు చేసినా ఎత్తిన ఇది నిత్యం ప్రజల మధ్యలోనే ఇంతకు మీరు అన్నట్టు బాగా అభివృద్ధి చేసిన ఎందుకన్నారు అందరు మీకు చెప్తేనే మీరు నన్ను అడుగుతారు కదా సార్ ఇప్పుడు వాస్తవానికి మరొక ఐదేళ్ళు మీరు ఎంపీగా ఉండేందుకు ప్రజల మధ్యకు వెళ్తున్నారు సో ఇప్పుడు చేవెళ్ళ కోసం ఏం చేయబోతున్నా గడ్డ మీద రాబోయే ఐదు సంవత్సరాలు గెలిచిన తర్వాత విద్యపరంగా వైద్యపరంగా సంక్షేమంకి పెద్ద పీటేయాలి చేవెళ్ళ నియోజకవర్గంలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడితే పెడితే చేవేలగడ్డ చేవేల నియోజకవర్గంలో చాలామంది రైతులు కూరగాయలే కావచ్చు పండ్లే కావచ్చు పండించి రోజు పొద్దున సిటీకి తీసుకెళ్ళి మార్కెట్లో వేసి మళ్ళీ రిటర్న్ వస్తారు దాని బదులు నేను అక్కడే పెడతా ఉంటున్నాను అక్కడ పెట్టాలి చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి రాబోతాయి ఆ ఇండస్ట్రీకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ప్రొఫెషనల్ వేలో పెట్టి ఆ లోకల్ యూత్కి అన్నీ ఆ నియోజకవర్గం పిలిచి వాళ్ళకి యూత్కి స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్లేస్మెంట్స్ హెల్ప్ చేస్తాను ఇంకా రోడ్లకు ఎన్ని చేసినా ఇంకా తక్కువ చాలా రోడ్లు డెవలప్ చేయాలి చేసి డబ్బులు తేవాలి ఇవన్నీ పెట్టాలి అర్బన్ ఏరియాస్లో కూడా మినిమం వేజెస్ పెట్టి నాలుగు వందల రూపాయలు పెట్టాలని చెప్పి ఏదైతే మేనిఫెస్టో అది పెట్టి ఇచ్చిన హామీలను అమలు చేసే దిశలో అవన్నీ ప్రతి గడపకు అందేటట్టు చేస్తాం ఓవరాల్గా చేవెల నియోజకవర్గంలో ప్రస్తుతం ఇద్దరు రెడ్డిలు ఢీకుంటున్నారు అలాగే ఇద్దరు రెడ్డిలు తర్వాత ఒక బీసీ సో బీసీలకు సంబంధించిన ఓటర్లు మరి పూర్తిగా రెడ్డీలకు ఓటేస్తారనుకుంటున్నారా లేకుంటే బీసీ అభ్యర్థి వైపు ఉన్నారనుకో ప్రజల్లో ఎట్లా ఉందా నేను ఇంతమందికే చెప్పినా కదమ్మా డబ్బులు కులము మతము ఇది కులమానం కాదు ప్రజల మధ్యలో నిత్యం ప్రజల మధ్యలో ఉండేటోళ్ళు నిజాయితీగా పనిచేసిన వాళ్ళు గుండె నిండా వాళ్ళని పెట్టుకున్న వాళ్ళు వాళ్ళే గెలుస్తారు అది నేను చేసిన అందుకే నన్ను చేవేళ్ళ గడ్డ మీద ప్రజలందరూ బంగారు గుండమా రంజిత్ రెడ్డి అని పెద్దోళ్ళు ముసలి వాళ్ళు చాలామంది అంటుంటారు ఎందుకంటే అంటే ఎప్పుడు మంచిగా మనసారా పిలుస్తాడు కొడుకులాగా ఉన్నాడు తమ్మున్లా ఉన్నాడు ఒక అన్నలా ఉన్నాడు అని చెప్పడం నాకు సంతోషం ఓకే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది అలాగే కేంద్రంలో వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే బీజేపీ వాళ్ళు చెప్తున్నారు డబుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది కానీ బీజేపీ మరొకసారి వచ్చిన క్రమంలో రంజిత్ రెడ్డి పార్లమెంటులో ఏదైతే ఈ చేవల్ల ప్రజల తరఫున గొంతుగా మారి మరి అక్కడి నుంచి నిబృ నిధులు తెప్పించి అభివృద్ధి చేయగలుగుతారా కేంద్రం నుంచి బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ గత పది సంవత్సరాల్లో ఎప్పుడొక్కటే మాట చెప్తే డబుల్ ఇంజన్ సర్కార్ హోనా అని చెప్పి ఎక్కడైతే డబుల్ ఇంజన్ రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలు లేవో దాని వాటి వైపు చూడకపోదురు ఇప్పుడు ఇక్కడ నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేయబట్టేది రాబోయే ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇటువైపు చూడరు వాళ్ళు అందుకే కేంద్రంలో డెఫినెట్గా కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఏ పార్టీ వచ్చినా కూడా ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎంపీస్ గెలిస్తే ఒక సత్తా ఉంటుంది రేవంత్ రెడ్డి గారు మొన్న గెలిచినారు ఇంతమందిని ఎంపీలు గెలిపించుకున్నట్టు చెప్పి కేంద్రంలో ఎవరున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడికి ఎక్కువ నిధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రజలు ఆదరించాలి ప్రజల హస్త హస్తం గుర్తికి ఓటేయాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని గట్టిగా బలపరచాలని మీ మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నారు ఫైనల్గా వాస్తవానికి రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అలాగే కేంద్ర ఎన్నికలం కోసం కాంగ్రెస్ ఏదైతే విడుదల చేసిందో పాంచి న్యాయ గ్యారెంటీలు ఇవి రెండు పక్కాగా చేవలలో అమలు చేపిస్తాడా రంజిత్ రెడ్డి నేను తోగా చెప్పాను కదా రాబోయే ఐదు సంవత్సరాలు గెలిచిన తర్వాత ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారెంటీలు అమలు అయిపోయినాయి వాళ్ళు ఇంకా రెండు గ్యారెంటీలు అమలు చేయించుతాను పాటు పాంచ్ నాయ్ పచ్చిస్ పటాకి అని చెప్తుంటాను ఇప్పుడు ఆ పాంచ్ నాయ్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసే దిశలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోకి వచ్చిన తర్వాత అవి ప్రతి గడపకు అందించినట్టు చేస్తా ఇంకొకసారి చేవల్ల లోక్సభ నియోజకవర్గ ప్రజలకు మీ అప్పీలు ఏదైనా ఉందా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద నేను పోటీ చేసిన రంజిత్ రెడ్డికి మీరు ఆదరించండి గత ఐదు సంవత్సరాలు మీకు ఎట్లా అందుబాటులో ఉన్నానో మీ మధ్యలో మమైకమై మీతో పాలు పంచుకొని మీతో కుటుంబ సభ్యులలాగా ఉన్ననో అక్కా జిల్లలు అన్నదమ్ములు చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ప్రతి ఒక్కరు ఆదరించి పెద్ద ఎత్తున మే పదమూడున ఓటింగ్కి రండి పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదు చేయించండి మేర ముసల్మాన్ భావి బహినుకో ఎక్కి గుజారీషే ఆ ఓటింగ్కి తిని బాహరాయ్యే ఆ ఒక్క ఫర్జ్ బంతా ఆకే ఓటు దాలియే మా క్రిస్టియన్ సోదరులకు మా సిక్ కమి సిక్ చెవని సిక్ సోదరులకు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను బయటికి రండి మీకు ఇష్టం పార్టీకి ఓటేయండి నన్ను ఆదరించాలి అని నేను అడుగుతున్నా హస్తం గుర్తు కోటేయాలి మీలో మమేకమైన ఒక నాయకుని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సో ఇది మరిగా చేవేల ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి చెప్తున్నారు చేవేల నియోజకవర్గానికి ఖచ్చితంగా మరి ప్రజల కోసమే నేను పార్టీ మారి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నాను గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా గెలిచిన తర్వాత అప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న కారణంగా అభివృద్ధి చేయగలిగాను మరొకసారి ప్రజల కోసమే పార్టీ మారాను చేవేల నియోజకవర్గం అభివృద్ధి నా బాధ్యత ఖచ్చితంగా మరొక అవకాశం ఇస్తే మరి ఇక కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా కానీ ఖచ్చితంగా చేవేల ప్రజల కోసం నిధుల కోసం అలాగే కేంద్రం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తెప్పించి అభివృద్ధికి పాల్పడతాను ఖచ్చితంగా మరొక అవకాశం ఇవ్వాలని కూడా ఆయన కోరుతున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఓర్టు